హాయ్ హలో నమస్తే నేను మీ దితేష్ మీరు చూస్తున్నారు ఆర్కేస్ కిచడి ఈరోజు మన ఈ వీడియోలో హెల్దీ అండ్ టేస్టీగా ఉండే ఒక పచ్చడి రెసిపీ మీకు చూపెట్టబోతున్నాను మీకు ఆల్రెడీ తెలిసే ఉండొచ్చు కొత్తిమీర సో కొత్తిమీరతో మనం ఇవాళ పచ్చడి ఏ విధంగా ప్రిపేర్ చేస్తారో నేను మీకు ఈ విడలో చూపెట్టబోతున్నాను మనం రెగ్యులర్గా కర్రీస్లో ఖచ్చితంగా వేసుకునే ఇంగ్రీడియంట్స్లో ఈ కొత్తిమీర కూడా ఉండాల్సిందే అంతటి స్పెషాలిటీ ఉన్న ఈ కొత్తిమీర మన హెల్త్కి ఎంతో అంటే ఎంతో యూస్ఫుల్ అండ్ చాలా మనకి విటమిన్స్తో పాటు ఇంకా రకరకాల న్యూట్రియన్స్ కూడా ఈ కొత్తిమీర వల్ల మనకి లభిస్తాయి మరి కూరగాయలు ఏమీ లేనప్పుడు కనుక ఈ విధంగా మనం సింపుల్గా ఈజీగా అయిపోయే పచ్చడి ఏదైనా ప్రిపేర్ చేసుకుని తిన్నట్టయితే ఆ మజానే వేదు మరి అట్లాంటిది కొత్తిమీరతో కనుక మనం పచ్చడి తీసుకున్నట్టయితే హెల్దీతో పాటు ఎన్నో రకాల హెల్త్ బెనిఫిట్స్ మన బాడీకి అందుతాయి సో మరి లేట్ చేయకుండా లెట్ స్టార్ట్ అవర్ కొత్తిమీర పచ్చడి కొత్తిమీర పచ్చడి ప్రిపేర్ చేసుకోవడానికి మనం ఒక ఫ్రయింగ్ ప్యాన్ అనేది తీసుకుందాము హీట్ అయిన తర్వాత వన్ కప్పు నువ్వులని ఇందులో యాడ్ చేస్తున్నాను చిన్న టీ కప్తో ఒక వన్ కప్పు నువ్వులని యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా చిటపటలాడేంత వరకు మనం దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్ లేదా మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేస్తూ ఒక్కటి గుర్తుపెట్టుకోండి మనం ఏ రెసిపీ అయినా కానీ నువ్వులని యాడ్ చేసి ప్రిపేర్ చేస్తున్నట్టయితే ఖచ్చితంగా నువ్వులని బాగా ఫ్రై చేయాలి అప్పుడైతేనే మంచి టేస్ట్ అనేది వస్తుంది లేకపోతే మరి చేదుగా ఉంటుంది నువ్వులు బాగా ఫ్రై అవ్వకపోతే ఇప్పుడు నువ్వులని మనం ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాము ఇప్పుడు అదే ఫ్రయింగ్ ప్యాన్లో లైట్గా ఆయిల్ అనేది యాడ్ చేసుకున్నాము ఒక నాలుగు నుంచి ఐదు స్పూన్లు ఆయిల్ హీట్ అయిన తర్వాత పన్నెండు నుంచి పదిహేను వరకు పచ్చిమిరపకాయలని ఇందులో యాడ్ చేస్తున్నాను ఇప్పుడు మనం ఇదంతా కూడా మగ్గేంత వరకు మనం వెయిట్ చేయాలి సో అందుకోసము పచ్చిమిరపకాయలతో పాటు మూడు కట్టల కొత్తిమీర తురుము కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మీరు చూడొచ్చు ఈ విధంగా మొత్తం కూడా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనము చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు కూడా ఇప్పుడు ఇందులో యాడ్ చేసుకొని దాంతోపాటే ఉప్పు టేస్ట్కి తగ్గట్టుగా కూడా యాడ్ చేసుకొని ఒక్కసారి ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకొని మనం మూత పెట్టేసుకొని ఎప్పుడైతే ఇది మగ్గేంత వరకు మనం బాగా వెయిట్ చేయాలన్నమాట ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ లేదా ఫోర్ టు ఫైవ్ మినిట్స్ వరకు మంచిగా మగ్గాలి లైట్గా వాటర్ కూడా అందులో నుంచి రిలీజ్ అవుతుంది సో అప్పటి వరకు మనం ఇది మగ్గేంత వరకు వెయిట్ చేయాలి ఇప్పుడు మీరు చూడవచ్చు నేను మూత అనేది పెట్టేస్తున్నాను సో మళ్ళీ మూత ఒకసారి రిమూవ్ చేస్తాను ఈ విధంగా అవ్వాలి అనమాట మొత్తం కూడా సో లైట్గా పచ్చిమిరపకాయల కలర్ కూడా చేంజ్ అయింది మనకి లైట్గా మగ్గిపోయింది కాబట్టి ఇప్పుడు మనం దీన్ని కూడా మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాము నువ్వులతో పాటే ఇప్పుడు ఇదంతా కూడా మనం మంచిగా ఇదంతా బాగా ఫైన్ పేస్ పేస్ట్గా మనం ఇదంతా కూడా ప్రిపేర్ చేసుకోవాలి మిక్సీ పట్టుకొని సో అది పక్కన పెట్టుకుందాము ఈలోపు బగాద కోసం రెడీ చేసుకుందాము పోపు సో కడాయిలో ఆయిల్ హీట్ అయిన తర్వాత ఎండు మిరపకాయలు ఒక ఐదు నుంచి ఆరు అండ్ దాంతోపాటే ఆవాలు జీలకర్ర సగం సగం స్పూను అండ్ ఇప్పుడు కరివేపాకు రెబ్బలు ఒక ఒకటి లేదా రెండు ఇందులో యాడ్ చేసుకొని కొంచెము ఒక పించ్ లేదా రెండు పించ్ మెంతి పొడి కూడా ఇందులో యాడ్ చేసుకున్నాము మెంతి వల్ల మనకి చాలా అంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ లభిస్తాయి చాలా మంచిది మన హెల్త్కి కూడా అండ్ మెంతులు యూస్ చేసిన ప్రాబ్లం లేదు మెంతి పొడి యూస్ చేసిన ప్రాబ్లం లేదు కొంచెమే యాడ్ చేయాలి లేకపోతే మరి చేదు వస్తుంది కాబట్టి ఇప్పుడు అదంతా కూడా బాగా మనము ఫ్రై చేసుకున్న తర్వాత మంచి కలర్లోకి వచ్చిన తర్వాత మనం ఈ పచ్చడిలో యాడ్ చేసుకొని తీసుకున్నట్టయితే వేడి వేడిగా ఉండే కమ్మని పచ్చడి అన్నంలోకి చాలా బాగుంటుంది అండ్ కూరగాయలు ఏమీ లేనప్పుడు ఈ విధంగా కొత్తిమీర పచ్చడి ప్రిపేర్ చేసుకోండి హెల్తీ అట్ ద సేమ్ టైం టేస్టీ కూడా ఇది వాళ్ళ వీడియో కొత్తిమీర పచ్చడి వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఛానల్ ఏమైనా కొత్తగా విజిట్ చేస్తున్నట్లయితే వీడియోస్ చూడండి నచ్చితే కనుక కంటెంట్ అప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకేమైనా మీకు రెసిపీలు డౌట్స్ ఉన్నా మెసేజ్ చేయొచ్చు ఇన్స్టాగ్రామ్లో కూడా మీరు ఫాలో అవ్వచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో